ఇన్ఫ్యాక్ట్ నాది మీతో రిక్వెస్ట్ ఏంటంటే, మా ప్రెస్ మీట్ను వీలైతే మీరు సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు, మీ మేనేజ్మెంట్స్ కూడా చెప్పి క్షేత్రస్థాయిలో కూడా ఒకసారి కొంచెం రిపోర్ట్ తీసుకొని ప్రజలకు పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. ప్రభుత్వాన్ని కొంచెం తట్టి నిద్రపోతుంది, నిద్రలేపాల్సిన అవసరం కూడా ఉంది. పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. మేము చెప్పడమే కాదు, మీరు కూడా సామాజిక బాధ్యత నిర్వహిస్తుంటారు, కొంచెం నిర్వహించే విధంగా ఈ అంశాన్ని కొంచెం మీరు కూడా టేకప్ చేయాలని కూడా నా విజ్ఞప్తి. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో గ్రామాలు పట్టణాల్లో పారిశుద్ధ్యం అంతా కూడా నిలిచిపోయి మలేరియా, డెంగ్యూ, వైరల్ ఫీవర్స్తో ప్రజలు చాలా బాధపడుతూ ఉన్నారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావడం కోసం గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని తెచ్చి పల్లెల్ని అద్దాల్లాగా మార్చారు. పట్టణాల్లో అద్భుతమైనటువంటి అభివృద్ధిని సాధించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. గ్రామాల అభివృద్ధి దేశ అభివృద్ధికి మార్గదర్శకమని, గ్రామాల్లో పరిశుభ్రత స్వచ్ఛత లక్ష్యంగా అనేక కార్యక్రమాలను బీఆర్ఎస్ పార్టీ చేపట్టింది. పల్లె ప్రగతి పట్టణ ప్రగతిలో భాగంగా ప్రతి సంవత్సరం కూడా 2 టైమ్స్ డ్రైవ్ చేసేవాళ్ళం. ఒకటి వర్షాకాలం ప్రారంభంలో జూన్లో స్పెషల్ డ్రైవ్ ఉండేది, తర్వాత మార్చి నెలలో ఒక డ్రైవ్ చేసేవాళ్ళం, ఫిబ్రవరి మార్చిలో ఒక డ్రైవ్ చేసేవాళ్ళం. దాంతో గ్రామాల్లో చాలా అద్భుతమైనటువంటి ప్రోగ్రెస్ వచ్చింది. ముఖ్యంగా గ్రామాల్లో మీరు చూస్తే ఎవెన్యూ ప్లాంటేషను, నర్సరీ, డంప్ యార్డు, పిచ్చి మొక్కల తొలగింపు, వైకుంఠధామాల నిర్మాణము, వెజ్ నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణము, ఇట్లా చాలా చక్కగా గ్రామాలను మేము మా ప్రభుత్వ హయాంలో అభివృద్ధి చేశాం. కానీ 7 నెలల కాంగ్రెస్ పాలనలో పారిశుద్ధ్యం పడకేసింది. పట్టించుకోవాల్సినటువంటి ప్రభుత్వం ఇలా మొద్దు నిద్రపోతూ ఉంది. 7 నెలల్లో గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 పైసలు కూడా విడుదల చేయలేదు, నాట్ ఈవెన్ ఎ సింగిల్ పై. ఈ ప్రభుత్వం వచ్చిన 7 నెలల్లో గ్రామ పంచాయతీలకు నయా పైసా కూడా విడుదల చేయలేదు. ఆ రోజు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు పల్లె ప్రగతి కింద టంచెన్ల ఎట్లయితే ఉద్యోగస్తులకు జీతాలు పడ్డాయో ప్రతి పల్లెకు కూడా జనాభా ప్రాతిపదికన నిధులు ఇచ్చాం, పట్టణాలకు నిధులు ఇచ్చాం. ప్రతి నెల నెల పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కింద గ్రామ పంచాయతీలకు మున్సిపాలిటీకు బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు ఇచ్చేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 నెలల్లో పల్లెలకు కానీ పట్టణాలకు కానీ 1 రూపాయి కూడా విడుదల చేయనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ పల్లెలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి. మనం ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా చిన్న కుగ్రామమైనా సరే ప్రతి గ్రామ పంచాయతీకి కూడా ట్రాక్టరు, ట్యాంకరు, ట్రాలీ, వైకుంఠధామము, నర్సరీ, డంప్ యార్డు, పల్లె ప్రకృతి వనము, ఇట్లా ప్రతి గ్రామ పంచాయతీకి ఏర్పాటు చేసి దేశానికి ఆదర్శంగా తెలంగాణ పల్లెల్ని నిలిపారు కేసీఆర్ గారు. ఈరోజు ఏమైంది, స్థానిక సంస్థలకు కాలం, సర్పంచుల పదవి కాలం ముగిసింది. ఇప్పటికీ ఎలక్షన్లు పెట్టే పరిస్థితి లేదు. ఎల్లుండి 4వ తేదీ వాళ్ళు ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీల కాలపరిమితి కూడా, జిల్లా పరిషత్ల కాలపరిమితి ముగుస్తూ ఉంది. దానికి ఎన్నికలు పెట్టే ఆలోచనలో లేదు ప్రభుత్వం. ఇట్లా మరి వెంటనే ఎన్నికలు పెట్టాలి, గ్రామ పంచాయతీలకు మున్సిపాలిటీలకు నిధులు విడుదల చేసి పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరచాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాడు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కేవలం 87 ట్రాక్టర్లు మాత్రమే ఉండేవి. గ్రామాల్లో చెత్త సేకరణకు 87 ట్రాక్టర్లు మాత్రమే ఉండేవి. కానీ ఈరోజు 12,769 గ్రామాలకు 12,769 ట్రాక్టర్లను సమకూర్చి చరిత్ర సృష్టించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అసలు గ్రామ పంచాయతీలకు ఈ దేశంలో అవార్డులు ఇస్తే తెలంగాణ పల్లెలు లేకుండా అవార్డులే లేవు. గ్రామ పంచాయతీల కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం అవార్డు డిక్లేర్ చేస్తే ఉత్తమ పల్లెలంటే తెలంగాణ పల్లెలు, ఉత్తమ మండలాలంటే తెలంగాణ మండలాలు, ఉత్తమ జిల్లాలు అంటే తెలంగాణ జిల్లాలు ఉండేవి. అట్లా 19 దీన్ దయాల్ ఉపాధ్యాయ పురస్కారాలు కానీ,
సంసద్ ఆదర్శ్ గ్రామ యోజనల్లో 20 గ్రామాల్లో చూస్తే 11 గ్రామాలు తెలంగాణ పల్లెలే ఉండేవి. ఈ రకంగా ఎన్నో అద్భుతమైనటువంటి అవార్డులను తెలంగాణ సొంతం చేసుకున్నదంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి కృషి. కానీ ఇలా కాంగ్రెస్ పాలనలో గ్రామ పంచాయతీలు కూనరిల్లుతా ఉన్నాయి. అస్తవ్యస్తమైనటువంటి పాలనలతో పల్లెలు కన్నీరు పెట్టే పరిస్థితి ఏర్పడ్డది. 7 నెలల్లో తిరిగి ఇలా మురికి కూపాలుగా మార్చే దిశగా పోతూ ఉన్నాయి పల్లెలు. ట్రాక్టర్లు నడిపేందుకు డీజిల్కు డబ్బులు లేవు. అక్కడ పెట్రోల్ బంకుల్లో ఉద్దర పోస్తలేరు డీజిల్. 4 నెలలు 5 నెలలు ఉద్దర పోసి ఉద్దర కూడా బంద్ చేసిండ్రు. పెట్రోల్ పంపులలో ఉద్దర బంద్ చేస్తే డీజిల్కు డబ్బులు లేక ట్రాక్టర్లు మూలక పడ్డాయి. ఇది ఇవాళ ఈ పరిస్థితి. ఈ ప్రభుత్వం ఉన్న ట్రాక్టర్లను కూడా నడిపించలేకపోతున్నారు. కొన్ని చోట్ల పాపం పంచాయతీ సెక్రటరీలు అప్పులు చేసి ట్రాక్టర్లో డీజిల్ పోయిస్తూ ఉన్నారు. నిన్న నేను నా నియోజకవర్గానికి వెళ్ళాను. నా నియోజకవర్గానికి వెళ్తే నేనేమీ వేగ్గా పొలిటికల్గా మాట్లాడతలేను. స్పష్టంగా అధికారులతో మాట్లాడి క్షేత్రంలో పరిశీలన జరిపి మాట్లాడుతూ ఉన్నా. ఉదాహరణకు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం అనంతసాగర్ గ్రామం. ఈ అనంతసాగర్ గ్రామంలో పంచాయత్ సెక్రటరీగా ఒక అమ్మాయి రాజవ్వ అని పనిచేస్తూ ఉంది. పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఆ ట్రాక్టర్కి ఏమైంది, ప్రతి 3 నెలలకు రోడ్ ట్యాక్స్ కట్టాలి. 3 నెలలకు 6 నెలలకు రోడ్ ట్యాక్స్ కట్టాలి, ఇన్సూరెన్స్ కట్టాలి సంవత్సరానికి ఒకసారి. సో గ్రామ పంచాయతీలకు 7 నెలల నుంచి రూపాయి వస్తలేదు. రోడ్ ట్యాక్స్ కట్టలేదు, ఇన్సూరెన్స్లు కట్టలేదు. ఆ ట్రాక్టర్ రోడ్డు మీద పోయింది. చెత్త సేకరించుకొని పోతుంటే ఆర్టీఓ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రాక్టర్ను పట్టుకొని దీనికి రోడ్ ట్యాక్స్ కట్టలేదని సీజ్ చేసిండ్రు. అరే ఇది గ్రామ పంచాయతీ ట్రాక్టరు, గవర్నమెంట్ ట్రాక్టర్ అంటే కూడా నథింగ్ డూయింగ్, రోడ్ ట్యాక్స్ కట్టలేదని ఆర్టీఓ ఆఫీస్ వాళ్ళు సీజ్ చేసి దాన్ని పోలీస్ స్టేషన్లో పెట్టిండ్రు. ఈ పంచాయతీ సెక్రటరీ పోయి కాళ్ళ వేళ్ళబడ్డా, బతినిలాడినా, 16,000 ఫైన్ రాశాం. ఫైన్ కట్టే తప్ప ట్రాక్టర్ ఇవ్వమన్నారు. గ్రామ పంచాయతీలో రూపాయి లేదు. ఆ పంచాయతీ సెక్రటరీ తన జీతం డబ్బుల్లో నుంచి సొంత డబ్బులు పెట్టి 16,000 ఆర్టీఓ డిపార్ట్మెంట్కు ఫైన్ కట్టి ట్రాక్టర్ తెచ్చుకున్నది. ఇగో ఇది కాంగ్రెస్ పాలన. ఇప్పుడు పంచాయతీ సెక్రటరీ ఇప్పటికీ 30,000 రూపాయలు సొంత డబ్బులు పెట్టింది, 16,000 ట్రాక్టర్ ఫైన్ కట్టింది, బుగ్గలు పోతే కరెంటు బుగ్గలు కొనుక్కొచ్చేసింది, డీజిల్కు డబ్బులు లేకపోతే సొంత జీతం డబ్బుల్లో నుంచి డీజిల్ పోయించింది. ఇది పరిస్థితి. ఏంటమ్మా అంటే ఛార్జ్ మెమోలు ఇస్తున్నారు సార్, కేసులు పెడతామని బెదిరిస్తున్నారు సార్, అందుకోసం భయపడి మేము సొంత డబ్బులు జీతం డబ్బుల్లో నుంచి ఈరోజు మేము డీజిల్ పోయిస్తున్నాం, బుగ్గలు పోతే బుగ్గలు తెచ్చేస్తున్నాం, పైపులు పగిలితే అతికిస్తున్నాం అని మాట్లాడుతున్న పరిస్థితి. అట్లా ఒక ఊరు కాదు, పెదకోడూరు గ్రామం. రాజు అని పంచాయతీ సెక్రటరీ ఉన్నాడు. ఏంది బాబు అని అడిగితే ఇప్పటికి 70,000 రూపాయలు నా సొంత డబ్బులు గ్రామ పంచాయతీకి నేను ఖర్చు పెట్టాను, 7 నెలలుగా సఫాయి కార్మికులకు జీతాలు లేవు, వాళ్ళు ఎంత బతినిలాడినా పనిచేయట్లేదు, 4 రోజుల నుంచి గ్రామంలో చెత్త ఎత్తడం బంద్ చేసినాం, ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయింది గ్రామాల్లో, ఏం చేయాలి సార్, 7 నెలలైంది జీతం లేక, ఇక నేను కూడా 70,000 పెట్టి దమ్ముకొచ్చిన, ఇక నాకు పెట్టే పరిస్థితి లేదు, వాళ్ళు పనిచేస్తలేరు, డీజిల్కు వాళ్ళు ఉద్దర పోస్తలేరు, ట్రాక్టర్ మూలక పడ్డది అని చెప్పిన పరిస్థితి. అట్లనే గంగాపూర్ గ్రామం, రమేష్ అనే పంచాయతీ సెక్రటరీతో మాట్లాడితే 75,000 రూపాయలు నేను జేబుల్లో నుంచి పెట్టినా సార్, 3 నెలల నుంచి పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు లేవు, 4 నెలలుగా ట్రాక్టర్ డీజిల్ నేనే పోయించిన సొంతం, ఇక ఇప్పుడు నాతో కూడా దమ్ముకొచ్చింది సార్ అంటున్నాడు. కరెంటు బిల్లులు కట్టలేవు. గ్రామ పంచాయతీలు విద్యుత్ శాఖకు బిల్లులు కట్టలేరు. కేసీఆర్ గారు ఉండగా ప్రతి నెల విద్యుత్ శాఖకు గ్రామ పంచాయతీలు కరెంటు బిల్లులు కట్టేది. ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు డబ్బులు ఇచ్చేది, పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు ఇచ్చేవారు, ట్రాక్టర్ ఇన్స్టాల్మెంట్స్ కట్టేవారు, విద్యుత్ బిల్లులు కూడా చెల్లించేవారు. అంటే పాలన అస్తవ్యస్తం అయిపోయింది. అసలు ఈ ప్రభుత్వం కనీస రివ్యూ కూడా లేదు. ఇట్లా నేను చెప్పుకుంటూ పోతే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఒకరు కాదు అనేక గ్రామాలతో నేను రివ్యూ చేశాను. మైలారం గ్రామం, విజయ్ కుమార్ పంచాయత్ సెక్రటరీ 40,000 రూపాయలు పెట్టాడు. జూన్ వరకు మేమేదో మేనేజ్ చేసినాం కానీ ఇప్పుడు మేనేజ్ చేసే పరిస్థితి లేదు సార్ అని చెప్తున్నాడు. మేడిపల్లి గ్రామంలో పారిశుద్ధ్య కార్మికులకు 5 నెలల జీతాలు పెండింగ్ ఉన్నాయి, 4 రోజుల నుంచి చెత్త ఎత్తడం మానేసినారు వాళ్ళు. ఇట్లా పల్లెలు ఇలా వర్షాకాలం స్టార్ట్ అయింది. అట్లా కస్తూరుపల్లి 50,000 పంచాయతీ సెక్రటరీ సొంతంగా పెట్టినాడు.
ఇట్లా ఏ గ్రామం తీసుకున్నా ఇదే పరిస్థితి, అన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి. అంటే రాష్ట్రం మొత్తం కూడా పంచాయతీల్లో డబ్బులు లేక చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోయింది. ఈ వర్షాకాలంలో మలేరియా, డెంగ్యూ, వైరల్ ఫీవర్స్ వస్తాయి. అసలు స్పెషల్ డ్రైవ్ చేయాలి. స్పెషల్ డ్రైవ్ కాదు కదా, ఉన్న చెత్త ఎత్తుడు పనిచేసారు. ఈ ప్రభుత్వం ఏమో గొప్పలు చెప్తుంది, మేము ప్రతి నెల 1వ తారీఖే జీతాలు ఇస్తున్నాం, మాది ప్రజాప్రభుత్వం. మీ ప్రజాప్రభుత్వంలో పారిశుద్ధ్య కార్మికులకు స్థానం లేదా? మీ ప్రజాప్రభుత్వంలో పారిశుద్ధ్య కార్మికులకు 1వ తారీఖు నాడు వేతనాలు ఇవ్వరా? 7 నెలలు జీతాలు ఇవ్వకపోతే ఆ పారిశుద్ధ్య కార్మికుల ఇల్లు ఎట్లా గడవాలి అని నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని. రేపు పల్లెల్లో అంటురోగాలు వచ్చి ఏదైనా జరగరాంది జరిగితే దానికి ఎవరు బాధ్యత వహించాలి అని నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. కనీసం ఇది కూడా మీకు స్పందన లేకపోతే ఎట్లా? మీరు 7 నెలల మీకు కనీసం టైం దొరకలేదా? పల్లెల పరిస్థితి రివ్యూ చేయొస్తలేదా? అధికారులు ఉన్నారు కదా, మరి గతంలో వర్షాకాలం ముందు స్పెషల్ డ్రైవ్ అయింది, ఇప్పుడు ఎందుకు చేస్తలేరు? పల్లెలు ఎట్లా నడవాలనుకుంటున్నారు మీరు? చివరికి సర్పంచులు పోయి గవర్నర్కు మొరబెట్టుకునే పరిస్థితి తెచ్చినారు. మేము పనిచేసి రూపాయి బిల్లులు రావట్లేదు, మాకు 7 నెలలు అయిపోయింది, అప్పుల పాలైనమని రాష్ట్ర గవర్నర్ గారి దగ్గరికి సర్పంచులు వెళ్ళి మొరబెట్టుకొని కళ్ళ నీళ్లు పెట్టుకునే పరిస్థితి తెచ్చారు మీరు. ఎటుపోయింది ప్రభుత్వం? ఎందుకు పనిచేయలేకపోతున్నారు మీరు? ఇవాళ వేతనాలు అందకపోవడంతో ధర్నాలు చేస్తున్నారు పారిశుద్ధ్య కార్మికులు. ప్రతి చోట ధర్నాలు చేస్తున్నారు, కలెక్టర్లకు మెమోరాండాలు ఇస్తున్నారు, స్థానిక ఎమ్మెల్యేలను కలుస్తూ ఉన్నారు, అయినా కూడా పొందడం లేదు. ఇప్పుడు వాస్తవానికి వర్షాకాలం వస్తే ఏముంటుంది? ఫాగింగ్ చేయాలి, దోమలు అరికట్టడానికి ఫాగింగ్ చేయాలి. పెరిగిన గడ్డిని మీద స్ప్రే చేయడానికి గడ్డి మందు కొనుక్కొచ్చి స్ప్రే చేయాల్సి ఉంటుంది. బ్లీచింగ్ పౌడర్, కొత్త నీళ్ళు వస్తాయి కనుక బ్లీచింగ్ పౌడర్ కలపాల్సి ఉంటుంది. ఇలా గ్రామ పంచాయతీలో డబ్బులు లేక బ్లీచింగ్ పౌడర్ లేదు, ఫాగింగ్ లేదు, గడ్డి మందు లేదు, ట్రాక్టర్ల డీజిల్కు పైసలు లేవు, సఫాయి కార్మికులకు జీతాలు లేవు, మొత్తం అస్తవ్యస్తమైపోయినటువంటి పరిస్థితి. అంటే ప్రజాపాలన అంటే పల్లెలు ప్రజాపాలనలో భాగం కాదా? పల్లెల్లో పారిశుద్ధ్య నిర్వహణ ప్రభుత్వం బాధ్యత కాదా? ఏమైంది మీ ఇంటెలిజెన్స్? ఏమైతుంది మీ నెట్వర్క్? ఏమైంది? ఎందుకు ఈ పల్లెల్ని ఇంట్లో నిర్వీర్యం చేస్తూ ఉన్నారు? ఎందుకు ప్రజల్ని ఈ గ్రామ పంచాయతీలో పాలనను అస్తవ్య గాలికి వదిలేసినారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ముందస్తు చర్యలు తీసుకోవాల్సింది పోయి, స్పెషల్ డ్రైవ్ చేయాల్సింది పోయి, రెగ్యులర్గా జరిగే ప్రతిరోజు జరిగే శానిటేషన్ కూడా బంద్ అయిపోయింది. ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి నెల గ్రామ పంచాయతీలకు టెన్షన్గా 275 కోట్లు పోతుండే. ఎవ్రీ మంత్ 275 కోట్లు ఇచ్చేవాళ్ళం. సంవత్సరానికి 3,330 కోట్లు పల్లె ప్రగతి మీద బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. 3,330 కోట్లు ప్రతి సంవత్సరం పల్లెల్లో అభివృద్ధి కోసం, పారిశుద్ధ్య నిర్వహణ కోసం 275 కోట్లు ప్రతి నెల ఇచ్చాం. మరి 7 నెలలైతే ఒక్క నెల ఒక్క రూపాయి కూడా ఇవ్వలే మీరు. 7 నెలలు x 275 కోట్లు ఇవ్వాలి కదా. మీరు మాకంటే బాగా చేస్తారని ప్రజలు మీకు ఓట్లు వేసినారు. మేము 275 ఇస్తే మీరు 500 కోట్లు ఇస్తారని ప్రజలు ఆశపడ్డారు. ఇంకా బాగా చేస్తారని ప్రజలు ఆశించారు. కానీ ఏమైపోయిందంటే, ఏదో కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక పోయినట్టు, ఇచ్చే 275 కోట్లు కూడా మీ ప్రభుత్వంలో బంద్ అయిపోయినాయి. అదేవిధంగా మేము పట్టణాల్లో కూడా, మున్సిపాలిటీలకు కూడా ప్రతి సంవత్సరం 1,700 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది. పల్లెలకు 3,330 కోట్లు, పట్టణాలకు ప్రతి సంవత్సరం 1,700 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది. మరి మీరు వచ్చి 7 నెలలైనా 7 పైసలు కూడా ఎందుకు ఇవ్వలేదు? ఏంది మరి మీరు పట్టించుకోదలుచుకోలేదా? లోకల్ బాడీస్ను మీరు మొత్తం నిర్వీర్యం చేయదలుచుకున్నారా? స్థానిక ఇప్పుడు ఒకసారి ఎంత అద్భుతంగా ఉన్న పల్లెలు కుప్పకూలితే మళ్ళీ దాన్ని మెరుగు చేయాలంటే ఎంత కష్టమవుతుంది? దెబ్బతిన్న ఆరోగ్యాన్ని మీరు తెచ్చేయగలుగుతారా? ప్రజలకు రేపు ఏదైనా గ్రామంలో డయేరియా, మలేరియా, డెంగ్యూ, వైరల్ ఫీవర్స్ ప్రబులితే దానికి బాధ్యులు ఎవరు అని నేను అడుగుతా ఉన్నా. ఇప్పటికే హైదరాబాద్లో చాలా మందితో మాట్లాడితే మలేరియా, డెంగ్యూ, వైరల్ ఫీవర్స్తో హాస్పిటల్లో చుట్టూ తిరుగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ప్రభుత్వం నుంచి అసలు చలనమే లేదు, ముందస్తు బాధ్యతనే లేదు. ఆ రోజుల్లో మేము గ్రీన్ ఛానల్ పెట్టాము. ఇన్ఫ్యాక్ట్ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి నిధులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా గ్రీన్ ఛానల్లో విడుదల చేశారు కేసీఆర్ గారు ప్రభుత్వం. దాదాపు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కింద గత 5 సంవత్సరాల్లో 20,000 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. మీరు 20 పైసలు కూడా పెట్టలే. 7 నెలలు అయిపోతే 20 పైసలు పెట్టలే మీరు. ఇగో ఇది బీఆర్ఎస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న తేడా. మీరు ఏమి ఎటుపోతుంది అసలు పాలన? ఏమైంది?
పాలన గాలి కుదిలేసిందా? 7 నెలలు అయితే 7 రూపాయలు కూడా ఇయ్యరా? గత ప్రభుత్వం 20,000 కోట్లు ఖర్చు పెట్టింది. సంస్థల్ని బలోపేతం చేయాలని అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ అనే ఒక పోస్ట్ క్రియేట్ చేసినారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ను ప్రత్యేకంగా గ్రామ పంచాయతీల్లో, మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య నిర్వహణ బాగుండాలి, పల్లెలు అభివృద్ధి జరగాలి, పట్టణాలు అభివృద్ధి జరగాలని అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ అనే పోస్టును కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టింది. అంటే ఈ రకంగా మేమేమో అద్భుతమైన కృషి బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తే, మీరేమో నీరు గార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మీరు ఈ గ్రామ పంచాయతీలను, మున్సిపాలిటీల్లో మరి వ్యవస్థను గాడిన పెట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఒకటి, చేసిన పనులకు వెంటనే బిల్లులు విడుదల చేసి ఆ సర్పంచులందరినీ వాళ్ళ పాపం ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉన్నది. మొన్న గవర్నర్ గారికి మొరబెట్టుకున్నారు, తక్షణమే స్పందించి పెండింగ్ బిల్లులు విడుదల చేయండి. పారిశుద్ధ్య కార్మికులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు 7 నెలలుగా బకాయిలు పడ్డ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నా. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మున్సిపాలిటీలకు, గ్రామ పంచాయతీలకు ఇచ్చినట్టు నెల నెల నిధులు, తక్షణమే ఈ 7 నెలల నిధులను గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇన్ఫ్యాక్ట్ దట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ బడ్జెట్. మొన్న మార్చి దాకా అయితే మేము ప్రవేశపెట్టిన బడ్జెటే ఉంది కదా. మీరు జనవరి, ఫిబ్రవరి, మార్చి అయితే ఆ 275 కోట్ల చొప్పున గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సి ఉండే కదా. ఎందుకు పల్లెల మీద కక్ష కట్టినారు? బడ్జెట్లో ఉన్న నిధులు కూడా ఎందుకు ఇవ్వడం లేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ వర్షాకాలం ఉంది కనుక సీజనల్ వ్యాధులు ప్రబులుతాయి. తక్షణమే మీరు చర్య తీసుకొని ఒక స్పెషల్ డ్రైవ్, గతంలో ఎట్లయితే వర్షాకాలం ముందు పల్లెలలో, పట్టణాల్లో మేము స్పెషల్ డ్రైవ్ చేసి మరి పారిశుద్ధ్య వ్యవస్థను మేము మెరుగుపరిచే ప్రయత్నం చేసినామో, ఆ స్పెషల్ డ్రైవ్ కూడా తక్షణమే చేపట్టండి. ఆడేం బ్లీచింగ్ పౌడర్ లేదు, ఫాగింగ్కు కావాల్సిన మందులు లేవు, చాలా ఇబ్బందిమైనటువంటి పరిస్థితి ఉన్నది. ప్రభుత్వం ఒక రివ్యూ చేసి తక్షణమే దీని మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ మీరు అటు సంక్షేమాన్ని కూడా వదిలిపెట్టినారు, నిరుద్యోగులను రోడ్డు మీద పడ్డారు, నిరుద్యోగులు నిలువున ముంచేసింది మీరు, సంక్షేమానికేమో సమాధి కట్టేసింది మీరు. దయచేయాల్సినటువంటి ప్రభుత్వం ఏమైనా మాట్లాడితే దబాయించే ప్రయత్నం చేస్తూ ఉంది. రాష్ట్రంలో ఆంక్షలు తప్ప పింఛన్లు లేవు. ఇలా పరిస్థితి ఏంటంటే భైసాబ్, ఇలా 1వ తారీఖు జీతం ఇస్తామని గొప్పలు చెప్తున్నారు కదా. మీరు ఏ ఊరు కొన్నా ఒక అవ్వని అడుగుండ్రీ, ఒక తాతను అడుగుండ్రీ, 2 నెలల పెన్షన్ బాకీ పడ్డది గవర్నమెంట్. మే నెల పెన్షన్ రాలే, జూన్ నెల పెన్షన్ రాలే, అవ్వా తాతలకు 2 నెలల పెన్షన్ బకాయి పడ్డది. పక్కనేమో చంద్రబాబు నాయుడు గారు 4,000 పెన్షన్ ఇచ్చిండు, పాత బకాయిలు కలిపి 7,000 పెన్షన్ 1వ తారీఖు అందించాడు. ఆయనేమో 1వ తారీఖు 7,000 ఇస్తే నువ్వు ఇచ్చే నువ్వు 4,000 చేస్తా అంటే 4,000 చేయకపోతుంది, ఇచ్చే 2,000 నుంచి ఎగబెడతీవి, ఎన్నడిస్తావు? అవ్వా తాతలకు బకాయి పడ్డ 2 నెలల ఆసరా పెన్షన్ను వెంటనే విడుదల చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. మీరు 4,000 ఇస్తామన్నారు, ఆ 4,000 కూడా వెంటనే మీరు అరోజు బాండ్ పేపర్ల మీద రాసిచ్చిండ్రు, 100 రోజుల్లో ఆసరా పెన్షన్ 4,000 పెంచుతామన్నారు. 200 రోజులు దాటింది, ఇంకెప్పుడు ఇస్తారు? 200 రోజులు దాటినా అవ్వా తాతల మీద కనికరం రాదా? తక్షణమే 4,000 పెన్షన్ పెంచాలని, బకాయి పడ్డ 2 నెలల అవ్వా తాతల ఆసరా పెన్షన్దారులందరికీ పెన్షన్ బకాయిలు విడుదల చేయాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ నిన్న మీరందరూ కూడా చూసే ఉంటారు, పొద్దున్నేమో పత్రికల్లో చూసాం, ఎక్కడ కనబడలేదు. కానీ పాపం ఒక రైతు కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన పాపానికి నేను ఆత్మహత్య చేసుకుంటున్నా అని చెప్పి ఆ స్థానిక కాంగ్రెస్ నాయకుల దాష్టికానికి ఆయన స్వయంగా ఒక వీడియో మెసేజ్ విడుదల చేసి ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. నిజంగా ఆయన మాటలు వింటే చాలా హృదయకరం. ఆ కన్నీళ్లు పెట్టుకుంటూ ఆయన పెట్టిన వీడియో చూస్తే చూసిన వాళ్ళ కళ్ళలో కూడా నీళ్ళు వస్తూ ఉన్నాయి. అంటే ఇది రాష్ట్రంలో ఎంత విషాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయనే దాన్ని ఈ వీడియో ఆ రైతు ఆత్మహత్య ఇలా మనకు సూచిస్తూ ఉంది. ప్రభాకర్ చనిపోయిన తర్వాత ఆయన తండ్రి గారు పోలీసుల దగ్గరికి వెళ్ళి ప్రభాకర్ చెప్పిన పేర్లతో కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకోవడానికి కూడా పోలీసులు నిరాకరిస్తున్నారు.
నిన్నటి నుంచి ప్రభాకర్ తండ్రి ఆయన నార్మల్గా సూసైడ్ నోట్లో కానీ చనిపోయే ముందు చెప్పినటువంటిది ఆటోమేటిక్గా దాన్నే మరణ వాంగ్మూలంగా స్వీకరించి కేసులు పెడతాం మనం. అంత స్పష్టంగా వీడియోలో ఉన్న తర్వాత కూడా స్పందించాల్సిన పోలీసులు స్పందించకపోగా మృతుడి యొక్క తండ్రి గారు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ తీసుకోవడానికి కూడా నిరాకరిస్తున్నారు పోలీసులు. అంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఎంత దారుణంగా తయారైపోయిందో మీరు చూడండి. నిజంగా ఇలా ప్రభాకర్ చావుకు కాంగ్రెస్ పార్టీ కారణం, ఈ ప్రభుత్వం పాలన కారణం. ఆయన ఎస్ఐ గారి దగ్గరికి పోయారు, ఎంఆర్ఓ గారి దగ్గరికి పోయారు, కలెక్టర్ గారి దగ్గరికి పోయాను అని చెప్పి స్పష్టంగా చెప్పాడు. ఆ ముగ్గురిలో ఏ ఒక్కరైనా స్పందించుంటే ఇవాళ ప్రభాకర్ బతుకుండేవాడు కదా? అంటే పనిచే పాలన సరిగా లేదు. ఎస్ఐ గారు స్పందించలేదు, తహసీల్దార్ గారు స్పందించలేదు, కలెక్టర్ ఆఫీస్లో న్యాయం జరగలేదు. ఇంకా చివరికి నాకు చావే దిక్కు అని చెప్పి ఆయన ఈరోజు తన ప్రాణాన్ని వదులుకున్నాడు. ఇది చాలా బాధకరం. వాస్తవానికి ఏ రైతు కూడా చనిపోవద్దనే కోరుకుందాం, ధైర్యంగా ఉండాలి, పోరాడాలి. అటువంటి వాళ్ళ పక్షాన ప్రజలు మాకు ఇలా ప్రతిపక్ష బాధ్యత ఇచ్చారు. ఇటువంటి కష్టాల్లో ఉండి ప్రభుత్వం పట్టించుకోనటువంటి వాళ్ళ గురించి ప్రశ్నించే బాధ్యతను ఇలా బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఇచ్చారు. మా బాధ్యతనే ఈ ప్రభుత్వాన్ని నిద్రలేపడం, ప్రభుత్వాన్ని తట్టిలేపడం, ప్రభుత్వం తప్పు చేస్తే దాని మీద పోరాటం చేయడమే మా బాధ్యత. సో ఈ సందర్భంగా నేను మిగతా రైతులు కానీ ఎవరైనా మీకు ఏదైనా కష్టం ఉంటే అధికారులకు చెప్పండి, వాళ్ళు వినకపోతే మా దృష్టికి తీసుకురండి, తప్పకుండా మేము పోరాడతాం, మిమ్మల్ని కాపాడుకుంటాం, తప్ప ఎవరు ప్రాణాలు తీసుకోవద్దని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయితే ఈరోజు ఈ అంశం జరిగితే ఇప్పటిదాకా ప్రభుత్వం నుంచి దీని స్పందన లేదు. ఏ ఒక్క మంత్రి గారు మాట్లాడరు. ఆయన ఎంత స్పష్టంగా చెప్పిండు, కాంగ్రెస్కు ఓటేసినందుకే ఈ బాధలు నాకు, నేను కాంగ్రెస్కు ఓటేసినా వేసిన పాపానికి ఆత్మహత్య చేసుకుంటున్నా అని చెప్పి ఆయన డైయింగ్ డిక్లరేషన్లో చాలా స్పష్టంగా చనిపోయే ముందు ఆయన వీడియోలో చెప్పారు. బాధ ఏంటంటే పొద్దున మా కార్యకర్తల కంటి ఫోన్ చేస్తున్నారు, తన చావుకు కారణమైన వాళ్ళ మీద కేసులు పెట్టకుండా ఆ వీడియో తీసిన ఆయన మీద కేసు పెట్టి లోపలిస్తారట. ఇగో ఇది ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం. ఇదా మీ పనితీరు? ఆ కుటుంబాన్ని పరామర్శించాల్సింది పోయి, కుటుంబాన్ని ఆదుకోవాల్సింది పోయి, ఆ కుటుంబానికి న్యాయం చేయాల్సింది పోయి, కోడిగుడ్డు మీద ఈకలు బీకినట్టు వీడియో తీసిన ఆయన మీద కేసు పెట్టమని ఇలా కేసు రిజిస్టర్ చేస్తామని చెప్తున్నారట పోలీసు అధికారులు. తండ్రి గారు వెళ్ళి పిటిషన్ ఇస్తే కూడా తీసుకోనటువంటి పరిస్థితుల్లో ఇలా రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పనిచేస్తూ ఉంది. ఈజ్ ఇట్ ద వే? ఆయన ముఖ్యమంత్రి గారికి డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారికి అప్పీల్ చేస్తున్నారు. నీ పేరు చెప్పారు ముఖ్యమంత్రి గారు, మీ పేరు చెప్తూ మా కుటుంబానికి న్యాయం చేయండి అని ముఖ్యమంత్రి గారికి వీడియో చేరది వేయండి, ముఖ్యమంత్రి గారికి వీడియో చేరే విధంగా చేయండి అని చెప్పి కూడా ఆయనలో అప్పీల్ ఉంది. ఇప్పుడు ఆ రైతు తరఫున మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన ముఖ్యమంత్రి గారికి చెప్తా ఉన్నాం, కనీసం రైతు ప్రాణాన్ని అయితే మీరు తెచ్చియలేరు. ఆ సంఘటనకు ఎవరైతే ఆయన పొలాన్ని దున్నేసినారో, ప్రొక్లైన్లు పెట్టి తవ్వారో, తక్షణమే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి కేసులు పెట్టి ఆయన భూమి తిరిగి యథావిధిగా చేసి ఆయన భూమి ఆయనకు అందించే విధంగా ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవాలని, ఆ ప్రభాకర్ కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, ప్రభాకర్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎస్ఐ గారు, ఎంఆర్ఓ గారు, కలెక్టర్ గారు ఎవరూ స్పందించలేదు. వాస్తవాలు బయటకు రావాలంటే దీనిపైన ఒక ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇట్లాంటి సంఘటనలు రాష్ట్రంలో పునరావృతం కావద్దు అంటే అధికారులకు భయం ఉండాలంటే ఎవరన్నా రైతు కానీ ఒక పేదవాడు ప్రభుత్వ కార్యాలయానికి వస్తే తక్షణమే స్పందించాలి. ఇలా ఎందుకు ఇక్కడ స్పందన దొరకలేదు? నిజానిజాలు బయటకు రావాలి. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కావద్దంటే ఒక ఉన్నత స్థాయి విచారణకు దీని మీద ఆదేశించాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా ఈ సంఘటనకు బాధ్యులైన వాళ్ళు ఎవరైనా, ఎంతటి వారైనా, ఏ పార్టీ వారైనా సరే నిష్పాక్షికమైన దర్యాప్తు జరపాల్సిందే, వాళ్ళందరి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లాస్ట్ ఇష్యూ రెండైనాయి బైసప్, కానీ మరి ఒకే రోజు ఎక్కువైతున్నాయి కానీ అన్నీ ఇంపార్టెంటే, దయచేసి న్యాయం చేయాలని కోరుతా ఉన్నా.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజన సమస్యల మీద చర్చించడానికి మన ముఖ్యమంత్రి గారికి లేఖ రాసినట్టుగా పత్రికల్లో చూశాం. సంతోషం. ఏదైనా చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలి. అయితే మన రాష్ట్రానికి సంబంధించిన అతి ముఖ్యమైన సమస్య, రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలోనే 7 మండలాలను లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్టును ఆ రోజు అన్యాయంగా ఆంధ్రప్రదేశ్లో కలిపారు. రాష్ట్రం ఎంతగానో నష్టపోయింది. ఆ రోజు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టబోయే కొద్ది రోజుల ముందే, కొద్ది గంటల ముందు కేసీఆర్ గారు తీవ్రంగా దీని మీద స్పందించారు. తెలంగాణ బంద్కు పిలుపునిచ్చాం. పార్లమెంట్లో కూడా ఈ బిల్లు పట్ల తీవ్రమైన నిరసనను తెలిపి అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసింది బీఆర్ఎస్ పార్టీ. కానీ బిల్లును ప్రవేశపెట్టింది బీజేపీ, బిల్లుకు మద్దతు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మరి రేవంత్ రెడ్డి గారు ఈ విషయం మీద చొరవ చూపాలి. ఎందుకంటే ఈరోజు మీ గురువుగారు అనొద్దన్నాడు కదా, ఈయన సహచరుడు, సారీ, మీ సహచరుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారు ముఖ్యమంత్రియే కాదు, దేశంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం ఆయన మీద ఆధారపడి ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఆయన మీద ఆధారపడి ఉంది. సో రేవంత్ రెడ్డి గారు చొరవ చూపాలి. చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తెచ్చి మన 7 మండలాలు మనకు, మన లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్ట్ మనకు వచ్చే విధంగా మరి కృషి చేయాలి, ప్రయత్నం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అది మొదలు 7 మండలాలు వచ్చినాకనే విభజన సమస్యలపై ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. ఫస్ట్ మొదటి ఏదంటే 7 మండలాలు ఉండాలి. వాళ్ళు పోలవరం కట్టుకోవడానికి మనకు అభ్యంతరం లేదు. ఇలా కనీసం భద్రాచలం టెంపుల్కి వచ్చే భక్తుల బండ్లు పెట్టుకోవడానికి పార్కింగ్కు జాగ లేకుండా అయిపోయింది. భద్రాచలంలో ఏర్పడిన చెత్త వేయడానికి డంప్ యార్డు కూడా స్థలం లేని పరిస్థితి ఏర్పడ్డది. ఆ 7 మండలాల ప్రజలు కూడా తెలంగాణతో ఉండాలని కోరుకుంటా ఉన్నారు. అందువల్ల ఈ మీటింగ్లో మొదటి ఎజెండా తెలంగాణకు 7 మండలాలు తిరిగి వాపసు ఇచ్చే విధంగా. ఎందుకంటే ఆయన ఇవాళ శక్తివంతులు, చంద్రబాబు నాయుడు గారు, ఆయన చేతుల్లో బీజేపీ ప్రభుత్వం ఉంది, ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఆయన చొరవ చూపి 7 మండలాలు మనకి ఇచ్చే విధంగా రేవంత్ రెడ్డి గారు ఒత్తిడి తేవాలి. ఈ 7 మండలాలు ఇచ్చినాకనే మిగతా విభజన సమస్యలపై ముందుకు పోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. థ్యాంక్ యూ.